వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా అనంతపురం కలెక్టరేట్ నవోదయ కాలనీ 24 డివిజన్లో ఇళ్ల నిర్మాణం పనులు త్వరితగతిన ప్రారంభించాలని లబ్ధిదారులకు అవగాహన సదస్సును నవోదయ కాలనీలోని రహమత్ స్కూళ్లందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ క్రోరెడ్డి ఓబిరెడ్డి, 24 డివిజన్ కార్పొరేటర్ సంపంగి రామాంజనేయులు, భగీరథ రెడ్డి మౌలిక సదుపాయాల కార్యదర్శి పాల్గొన్నారు. ఓబిరెడ్డి మాట్లాడుతూ 24 డివిజన్కు 800 ఇల్లు మంజూరు కావడం వల్ల సంతోషకరమని, మొదటి విడతగా 150 ఇల్లు ఈ నెలాఖరులోపు ప్రారంభించాలని కాలనీ వాసులు నిర్ణయించడం చాలా సంతోషకరమన్నారు. ప్రభుత్వం 180,000 రూపాయలతో పాటు మరో కొంత డబ్బులు ఇవ్వగలిగితే బాగుంటుందని, ప్రభుత్వం 4 ట్రాక్టర్ల ఇసుకతో పాటు సిమెంట్ స్టీల్ ఉచితంగా ఇవ్వాలని ఆయన అన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగనన్న కాలనీలు త్వరగా పూర్తి చేయాలని అటు అధికారులకు లబ్ధిదారులకు ఆయన సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో 40-41 సచివాలయ సిబ్బంది, ప్రభావతి మహిళా పోలీస్, శ్రావణి ఎడ్యుకేషన్ సెక్రటరీ, మాజీ కార్పొరేటర్ సాకే పోతులయ్య, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ దాసరి గోవింద్, చంద్ర, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. 400తో పోతుంది, ఆ 400 మీరు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు పెట్టుకోవాల్సిన ఖర్చులో తగ్గిపోయి షేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇది జరిగేది. సో ఆ 10 మంది వల్ల ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ వచ్చి చూసుకొని పోతూ ఉంటే ఏం కాదు. ఒకవేళ వాళ్ళు వెళ్ళలేకపోయినారు, వాళ్ళకి వివిధ రకాలుగా వేరే రీజన్స్తో రాలేకపోయినారు, వాళ్ళకి పనులు ఉన్నాయి, దాని ప్లేస్ మీరు వెళ్ళేసి ఒకసారి చూసుకొని రావచ్చు ఇల్లు. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఒక గ్రూప్ ఫామ్ చేసుకోవాలంటే 10 మంది కావాలి. ఆ 10 మంది ఇండివిజువల్గా వాళ్ళే చేసుకొనియండి. అంటే మీరు డ్వాక్రా సంఘంలో చేసుకున్నారు కదా 10 మంది అని, ఒకటే సంఘంలోనే ఉన్నారా? కొంతమంది అయితే ఎవడో వేరే ఊర్లో ఉండి కూడా మీ సంఘంలో ఉంటామమ్మా అని చెప్పేసి జాయిన్ అయిన వాళ్ళే అవునా? సో దాన్ని ఏం చేస్తారు, ఒక 10 మంది జాయిన్ అయినారు అంటే మీ తరఫున ఆ ప్రెసిడెంట్ తర్వాత సెక్రటరీని ఎన్నుకొని వాళ్ళతో పాటు వాళ్ళ దగ్గర ప్లస్ మీ దగ్గర అందరు కూర్చొని మాట్లాడుకొని ఒక మేస్త్రిని మాట్లాడుకుంటాం. ఆ 10 ఇండ్లనే ఉప్పజెప్తాం. ఆ ఉప్పజెప్పినప్పుడు ఆ 10 ఇండ్లకి కలిపి ఒక 2 లక్షలు అయింది అనుకోండి. ఏ ఇంటిది ఆ ఇంటిదే ఖర్చు. అది మీరు ఫస్ట్లో మొదట్లో పెట్టుకున్న వెంటనే వారం లోపల బిల్లు పడుతుంది. కానీ మీ సొంత పనుల వల్లనో లేకపోతే వేరే కారణాల వలన మీరు రాలేకపోయినారు, అదైతే వాస్తవం. కానీ గవర్నమెంట్ ఇన్ని రోజులు చూసింది, ఏ వివిధ రకాలుగా ప్రయత్నించింది కట్టిద్దాము అని చెప్పేసి కొన్ని ఆటంకాలు కలిగినాయి. అంటే బేల్దారులు దొరకపోవడం కానీ, ఒకటేసారి చాలా పెద్దది కదా ప్రాజెక్ట్ అనేది. సో దానివల్ల బేల్దారులు దొరకపోవడము, కాంట్రాక్ట్ తీసుకోవడానికి ఎవరు ముందుకు రాకపోవడము, దీనివల్ల గవర్నమెంట్ కట్టడానికి చాలా లేట్ అయిపోతుంది. దానికి గవర్నమెంట్ ఏం చేసింది అంటే జనాలు ఇబ్బంది పడకూడదు, కాస్తో కూస్తో కొద్దిగా వాళ్ళు పెట్టుకున్నాక సరే త్వరగా ఇల్లు కట్టించేది అయిపోవాలి అని ఒక సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే జనాల్ని కట్టించుకోవడానికి స్టేజ్ వైజ్ డబ్బులు ఇస్తాము, వాళ్ళు దగ్గరుండి కట్టించుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అన్నారు. దీంట్లో ఏంటి, మేము కట్టించుకోవాలా, ఫస్ట్ మేమే కట్టిస్తామని చెప్పేసి గవర్నమెంట్ అయింది కదా అని చెప్పి అనొచ్చు. కానీ మీకు ఇందాక చెప్పినాను ఏంటి, లేట్ అవుతుంది అని చెప్పేసి. లేట్ అయ్యింది అంటే రావాల్సిన సదుపాయాలన్నీ కూడా వెనక్కి పోతూనే ఉంటాయి. మీకు సొంత ఇంటి కళ అనేది ఒక అదొక మంచి కళ కదా, మీకు ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి అనుకుంటారు. దానికి మన ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా సొంత ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో మొదలు పెట్టినారు ఇది. కొన్ని ఎవరో చేసిన దానివల్ల ఆటంకాలు కలుగుతున్నాయి. ఇలా ఆటంకాలు లేకుండా కట్టించుకోవడానికి ఒక చిన్న మార్పు చేసినారు ముఖ్యమంత్రి గారు. ఏంటి, జనాలు కట్టించుకోండి, మేము స్టేజ్ వైజ్ డబ్బులు ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. మీరు అయితే సొంతం ఖర్చు పెట్టుకునేదంటే 180,000 వరకు గవర్నమెంట్ ఇస్తుంది ప్రతి ఒక్క దానికి కూడా. అది ఎలాగా ఏంటి ఏమనేది ప్రతి ఒక్కరికి చెప్తాను నీట్గా. అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే గనక అప్పుడు అడగండి, రైటా? సరే అక్క, ఒక ఇల్లు కట్టుకోవడానికి 15 లక్షలు అవుతుంది. మీరు కూడా ఎవరు దీంట్లో నిరుత్సాహపడద్దండి. ఎవరెవరు ముందరికి వస్తారో వాళ్ళ దాన్ని ఫస్ట్ స్టార్ట్ చేద్దాము. మీలో ఎంతమంది వస్తారో ఒకసారి అంతా మాట్లాడుకొని వాలంటీర్లను కూడా పంపిస్తాం మీ దగ్గరికి. అది ఎంత అవుతుందో కూడా ఒకసారి ఎస్టిమేషన్ వేద్దాం. ఏమ్మా,
వేసి తక్కువ ఖర్చులో పని అయిపోయేది అట్లా మాట్లాడి ఏదో ఒకటి మనం భగీరథను పట్టుకొని ఆఫీసర్ని పెద్ద పెద్ద ఆఫీసర్ని పట్టుకొని అమ్మ మా ఏరియాలో చాలా పేద ప్రజలు ఉన్నారు ఇప్పుడు ముస్లిం వాళ్ళ చేత కాదు వాళ్ళకి ఎట్లా చేయాలి ఆ ముస్లిం మా చేత కాదు వాళ్ళకి ఎట్లా చేయాలి మనం అంతా సపోర్ట్ ఉండి కొంత ఉండే వాళ్ళు అంతా ఇంత ఎగేసుకొని ఇల్లు కట్టుకుంటే బెస్ట్ అని నేను అనుకుంటున్నా. ఈరోజు ఇంటి పట్టాలు వచ్చినటువంటి లబ్ధిదారులతో స్కూల్లో సమావేశం కావడం జరిగింది. నా పేరు ఓబిరెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, మరియు సంపంగి రామాంజనేయులు కార్పొరేటర్ గారు, భగీరథ వార్డు సచివాలయం ఎంప్లాయీస్, వాలంటీర్స్ కూడా అందరం సమావేశం కావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు అందరూ సమావేశం పరచడానికి దాదాపుగా నవోదయ కాలనీ అంటే 24వ డివిజన్ మున్సిపాలిటీ 24వ డివిజన్లో దాదాపుగా 800 ఇళ్ల పట్టాలు శాంక్షన్ కావడం జరిగింది. అలా శాంక్షన్ అయిన వాటికి కూడా ఒక 150 ఇండ్లు కట్టుకోవడానికి ఫస్ట్ ఫేజ్లో శాంక్షన్ అయినాయి. వాళ్ళు ఏ విధంగా మేము ముందరికి రావాలా, వాళ్ళు ఏ విధంగా ఇండ్లు కట్టుకోవాలని ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేసిన జరిగింది. అందరూ కూడా సమావేశంలో కూడా అందరూ కూడా ముందరికి వచ్చినారు కట్టుకోవాలని. చాలా మందికి కూడా మేము అవగాహన కల్పించాము. దీంట్లో భగీరథ కూడా వాళ్లకు సూచనలు ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఈ పేద కాలనీలో కూడా కొంచెం గవర్నమెంట్ కూడా ఏదన్నా కొంచెం చేస్తే కూడా బాగుంటుందని చెప్పి మా అభిప్రాయము. అందరూ కూడా మేము ముందరికి వచ్చి కట్టుకుంటామని చెప్పి కూడా చెప్తడం జరుగుతుంది.